మంగళగిరిలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. మందికే కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూసుకునే విధంగా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్ లో డే 1 నుంచి ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏంటి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్ని సెంటర్లు వచ్చాయి, ఎంత మంది ట్రైనింగ్ పొందారు, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి, పేరులతో సహా పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలాంటి వాళ్ళు ఉంటారనే, మీలాంటి వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారనే ఈరోజు వెబ్‌సైట్ పెట్టి అందులో ఆధారాలను కూడా ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు? నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు స్పందిస్తావని అనుకున్నాను. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నిన్న రిపబ్లిక్ టీవీలో కానీ ఎన్డీటీవీలో కానీ అదేవిధంగా నేషనల్ మీడియాలో ఒక ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వెక్కడికి వస్తావో చెప్పు, ఏ టీవీని ఎంచుకుంటావో చెప్పు, ఏ మీడియాని ముందుకు వస్తావో చెప్పు, నేను వస్తాను. నువ్వు అవినీతి అంటున్నావు, జరగలేదని మేము నిరూపిస్తామని నిన్న మా యువ నాయకుడు ఢిల్లీలో ఛాలెంజ్ చేస్తే దానికి ఉలుకు లేదు పలుకు లేదు. మళ్ళీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు, నీకు స్పెషల్ ఫ్లైట్లు పెద్ద కష్టం కాదు, లండనే వెళ్ళావు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంది. నీకు నచ్చిన టీవీ రిపబ్లిక్ టీవీ పెట్టుకుంటావా, ఎన్డీటీవీ పెట్టుకుంటావా, టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటావా, నీకు నచ్చిన టీవీ నువ్వు పెట్టుకో. మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు, ఎదురుగా కూర్చొని నువ్వు ఆరోపణలు చేయి, దానికి సమాధానం చెప్తాం. ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి కేసులో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమైందని తెలిసి 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చీగొడుతున్నారని తెలిసి ఇటువంటి అక్రమ కేసులు పెడితే ఏమైందో నీకు తెలుసు కదా. 5 కోట్ల మంది ప్రజలే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేధావులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు లాంటి వాడిని అరెస్టు చేస్తే ఏంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నించే స్థాయికి వచ్చింది. నువ్వెంత అనగదొక్కినా సరే ఎవరు కూడా భయపడే పరిస్థితి లేకుండా వాలంటరీగా చాలామంది దేశ చరిత్రలో ఎన్నో యాజిటేషన్లు చూశాం. ఒక మనిషికి అన్యాయం జరిగితే ఎంతో మంది వచ్చారు. ఫస్ట్ టైం బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మాకు జీవన ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, మాకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి, మాకు ఈ రకంగా తయారు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని కంపెనీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి చేసినటువంటి ఒక వ్యక్తిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్టు చేశారని లక్షలాది యువకులు లక్షలాది ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియచేస్తున్నా నీకు ఇంకా సిగ్గు రావటం లేదు. విజయవాడ నగరంలో వంట వండుకున్నటువంటి మహిళలు ఆయనకు పడుతున్నటువంటి బాధలు అన్యాయంగా పెట్టి కేసులు చూసి బయటకు వస్తే వాళ్ళని అడ్డగోలుగా మీరు అడ్డుకొని కేసులు పెడుతున్నారు. ఈరోజు ఒక సేమ్ సిస్టమ్ లాగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియచేయాలని నిన్న విజయవాడలో మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ రోడ్డెక్కాలని వాళ్ళకు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎక్కడ లేనట్టుగా పోలీసులే యూనివర్సిటీకి వెళ్ళి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాళ్ళే సెలవులు ఇచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇంకా అవాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఒకటే తెలియచేస్తున్నాను, నువ్వు మాట్లాడావు ఓటుకు నేటు కేసు, నీ దగ్గర లాయర్లు ఉన్నారు, ఆ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు, తెప్పించుకో. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలన్నీ నీ దగ్గరే పెట్టాం, అసలు అగ్రిమెంట్ లేదంటున్నావు, ఇదిగో ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఈ పేపర్ కావాలంటే మీ తాడేపల్లికి పంపిస్తాను చూసుకో, ఇందులో సిమెంట్స్ కూడా అగ్రిమెంట్లో సంతకం పెట్టారు. ఇది కాకుండా ఎన్నో అవాస్తవాలు మాట్లాడి ఈ రకంగా నువ్వు ప్రజలకు తప్పుదోవ పట్టించాలంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఓకదంపుడు ఉపన్యాసాలను మాను, నీకు ధైర్యం ఉంటే నిన్నే మా లోకేష్ బాబు గారు చేసిన ఛాలెంజ్కి నువ్వు చిద్దపడు. అసలు ఎక్కడ కూడా ఒక సెంటర్ లేదంటున్నాడు. మొత్తం 370 కోట్లు అవినీతి జరిగిపోయిందని అంటున్నాడు. ఎక్కడ ఒక్కడికి ట్రైనింగ్ ఇవ్వలేదు అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇదిగో నువ్వు నిరంతరం నివాసం ఉంటున్నటువంటి ఇడుపులపై TRIBUL ITI ఛాలెంజ్ చేస్తున్నాను. నీ విమానంలో నాకు తీసుకెళ్ళినా నేను వస్తాను, లేకపోతే నేను ముందెళ్ళి అక్కడ ఉంటాను, నువ్వు రా. నీ విమానంలో తీసుకెళ్తే వస్తాను, నేను శాసనసభ్యున్నే, ఇద్దరం కలిసి వెళ్దాం. అన్ని సెంటర్లు అక్కర్లేదు, నీ ఇలాకానాలో నీ దగ్గర ఉన్నటువంటి ఇడుపులపై TRIBUL ITలో ఆ రోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టినటువంటి ఒక సెంటర్ను మనం తనిఖీ చేద్దాం. ఆ సెంటర్లో వస్తువులు ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ట్రైనింగ్ పొందే వారికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఒక్క సెంటర్ చూద్దాం. మీకు నేను రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి కదా, మొత్తం అన్నింటికి సెలవు ఇచ్చి జనాలందరికీ బస్సుల మీద తెచ్చి ఒక దగ్గర మీటింగ్ పెట్టిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నమ్ముతారనుకుంటే అది అవివేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలిసిపోయింది. తప్పుడు కేసు కనీసం ఇంత సంబంధం లేకుండా ఎక్కడైనా ఉందా? రేపేం జరుగుతుంది? కనీసం తెలివైన మంత్రులైనా ఆలోచించాలి కదా. క్యాబినెట్లో తీర్మానం లేకుండా కార్పొరేషన్ పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడతారు. కార్పొరేషన్ పెట్టాలంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా పెడతారా? క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలకి మంత్రులు, ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు తప్పు చేశావని బుద్ధి తెచ్చుకొని బేషరతగా చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ ఎత్తితే నీకు కనీసం ఒక గౌరవం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాస్తవాలన్నీ పెట్టాం, అవన్నీ వెరిఫై చేసుకోమని కూడా చెప్తున్నాను.